తెలంగాణ స్టేట్ లో గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఏదో ఒక తెలుగు ఆర్టిస్ట్ అందరూ కూడా వాళ్ళ తరపు నుంచి దాంట్లో పాలు పంచుకోవడానికి అందరూ ముందుకు వచ్చారు రామకృష్ణ గౌడ్ గారు సీఎం గారితో మాట్లాడి మ్యాచ్ చేస్తే బాగుంటుందని జూన్ 21 ఫతే మైదాన్లో మ్యాచ్ ఉంటుంది తెలుగు హీరోస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇది చెన్నై టీంతో మ్యాచ్ ఉంటుంది మన తెలుగు హీరోస్ ఆల్రెడీ దే వన్ ద సీసీఎల్ మంచి జోష్ మీద ఉన్నారు సో ఈ మ్యాచ్ కూడా ఎలా ఆడతారో చూద్దాం సో మీ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తే ఈ మ్యాచ్ని తెలంగాణ గవర్నమెంట్ జన సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా ఈ డబ్బు వెళ్తుంది కాబట్టి అందరి తరఫున మీరు కూడా ప్లస్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది నేను ఇది ఒక మంచి దృక్పథంతో మన ఈ వేదికను అధ్యక్షత వహించిన రామకృష్ణ గౌడ్ గారు మరియు చాముండి గారు హీరో శ్రీకాంత్ గారు తరుణ్ గారు సుమన్ గారు ఠాకూర్ గారు అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమాల రాష్ట్రాన్ని దేశంలో ఒక నంబర్ వన్ రాష్ట్రంగా ఉంచడానికి ముందుకు తీసుకెళ్తున్నాడు ఆ తరుణంలో అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలకు అతీతంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీని కూడా మంచి డెవలప్ చేయాలి సినిమా ఇండస్ట్రీ ఇప్పటివరకు ఏదైతే వాళ్లకు ఆటుపాటలకు ఎన్నో కష్టాలలో ఉండి ఈ స్టేజ్కి వచ్చిర్రు ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి దేశంలో ఒక నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీ తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుంటూ సినిమా ఇండస్ట్రీ కూడా యావత్తు సినిమా ఇండస్ట్రీ ఈరోజు మేము సైతం మేమే అంటుంటాము ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము మీకు అన్ని దాంట్లో మేము భాగస్వాములు అవుతామని ఒక మంచి దృక్పథంతో వీళ్ళు మన సీఎం రిలీఫ్ ఫండ్కు కొంత మేము సహకరిస్తామని చెప్పి తమిళనాడు తెలంగాణ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అందరు యాక్టర్స్ ఈరోజు రెండు స్టేట్లకు సంబంధించిన యాక్టర్స్ ఒక టోర్నమెంటు ఎల్బి రేపు 21 నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతున్నది దాంట్లో తమిళ్ వర్సెస్ తెలుగు టోర్నమెంట్లో కండక్ట్ చేయడం జరిగింది దానికి అందరూ సహకరిస్తున్నారు దాదాపు ఒక మేము ఒక 10 కోట్ల వరకు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఈ టోర్నమెంట్లో డబ్బులు వస్తాయని ఖచ్చితంగా అది రీచ్ అయ్యే వరకు అందరం కష్టపడతాము దీంట్లో చాలామంది స్పాన్సర్స్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతున్నది ఖచ్చితంగా ఒక 10 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పి మేము ముందుకు తీసుకెళ్తున్నాము దాంట్లో సహకరించిన సినిమా ఇండస్ట్రీకి అదేవిధంగా స్పాన్సర్స్కు అందరికీ మేము పేరు పేరున్న వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఇండస్ట్రీకి మేము ఎల్లవేళలా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఇండస్ట్రీ దేశంలోనే ఒక మంచి ఇండస్ట్రీగా డెవలప్ చేయాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో ఉన్నారు ఒక బంగారు తెలంగాణ లక్ష్యంలో ఒక రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీసుకెళ్లాలని చెప్పి దానికి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కానీ ప్రభుత్వ పరంగా ఉన్న ఆల్ శాఖల గవర్నమెంట్లున్న ఈ మిషన్ కాకతీయనే కావచ్చు రేపు వాటర్ గ్రిడే కావచ్చు ప్రతి దాంట్లో కూడా రేపు మున్సిపల్ జిహెచ్ఎంసీని కూడా ఒక మంచి ఒక మున్సిపల్ కార్పొరేషన్లలో నంబర్ వన్ ఎక్కడ కూడా నీట్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని కూడా రేపు 16వ డేట్ నుంచి కూడా స్థాపించడం జరుగుతుంది ఒక గత 3-4 నెలల క్రితం హుదూద్ కోసం కూడా మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ సహకరించి చేయడం జరిగింది అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కోసమే మేము అడగానే సీఎం గారు కూడా ఆయన్నే ఒప్పుకొని ఈ మ్యాచ్ను ఇనాగ్రేట్ చేయడానికి వస్తానని చెప్పడం నిజంగా సంతోషించదగ్గ విషయం దీనికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు కానీ మన ఆర్టిస్టులు కానీ అందరూ సహకారం తెలిపారు నేను అందరినీ పర్సనల్గా కలిశాను మ్యాచ్ రోజు మహేష్ బాబు గారు కూడా వస్తానన్నారు నేను పర్సనల్గా వెళ్ళి కలిశాను చిరంజీవి వాళ్ళని కూడా లెటర్స్ ఇచ్చాను వారిని కూడా కలిశాను ప్రభాస్ గారిని కలిశాను అందరు కూడా మ్యాచ్ రోజు వస్తానని చెప్పారు దీనికి కెప్టెన్గా తెలుగుకేమో వెంకటేష్ గారిని తమిళకేమో జీవా గారిని పెట్టాలని అనుకున్నాము దాని ఉద్దేశంగానే దీన్ని మొత్తం శ్రీకాంత్ గారు లీడ్ తీసుకొని తెలుగు హీరోస్కి లీడ్ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది తమిళకేమో విశాల్ గారు లీడ్ తీసుకుంటున్నారు హీరో విశాల్ గారు డెఫినెట్గా దీన్ని అందరూ మంచి హృదయంతో స్వీకరించి దీన్ని మీరు ఛానల్స్ వారు కానీ పత్రిక వాళ్ళు కానీ కూడా బాగా సహకరించి దీన్ని హైలైట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను
ఇక్కడ ఏ చిన్న మిస్ అండర్స్టాండింగ్ లేవని నేను అనుకుంటున్నాను అవి ఉండే కూడా తప్పకుండా అందరం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒకటిగానే ఉండి సీఎం గారి ఉద్దేశం కూడా అదే ఆ ఉద్దేశంతోటే 2000 ఎకరాలతో అక్కడ స్టూడియో నిర్మించాలని తలపెట్టారు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఏం వచ్చినా ఎంత బాధలు వచ్చినా తుఫాన్లు వచ్చినా చాలా చారిటీ మ్యాచెస్ కూడా నేను చేయడం జరిగింది క్రికెట్ మూలంగా మేము ఏదో సరదాగా చేసిన క్రికెట్ ఒక నలుగురు ఉపయోగపడుతుందని చాలా సంతోషంగా ఉంది మాకు ద ఫస్ట్ టైం అంతకుముందే ఉద్దుత్ తుఫాన్ బాధితుల కోసం చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ద ఫస్ట్ టైం మ్యాచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే అంతకుముందు సీసీఎల్ ఆడొచ్చు కానీ గవర్నమెంట్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చేస్తున్న ఈ మ్యాచ్ మేమందరం పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం వాళ్ళు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి వాళ్ళు వచ్చి అడగడం నిజంగా మాకు చాలా సంతోషం మేమందరం కూడా మంచి కార్యక్రమాలు మంచి చేసేది ఎప్పుడు కూడా మా తెలుగు ఇండస్ట్రీ ముందుంటుంది డెఫినెట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి మేమందరం జూన్ 21వ తారీఖున క్రికెట్ మ్యాచ్ ఆడడానికి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అదే కాకుండా ఇక ముందు ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలైనా సరే మేము గవర్నమెంట్కి ఏమన్నా మా సైడ్ నుంచి ఏమైనా కావాలంటే మేము చేయడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీ అందరికీ తెలిసినట్టుగానే చాలా క్రికెట్ మ్యాచెస్ ఆడాం మేము సీసీఎల్ కాకుండా చారిటీ కోసం లేకపోతే మంచి కాస్ కోసం ఆడాము సో క్రికెట్ అంటే ఇలా మంచి కాస్ కోసం అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ముందుంటుంది ఎస్పెషలీ శ్రీకాంత్ గారు నేను మా టీం అంతా గౌడ్ గారు అలాగే ఠాకూర్ గారు అడగగానే వెరీ హ్యాపీ శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి ఆడడం అనేది ఇట్స్ అ ప్లెజర్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక మంచి కాస్ కోసం కాబట్టి మేమందరం ఎప్పుడు ముందుంటాం అండ్ మేమందరం చేస్తుంటే మా అందరికీ ఎప్పుడు క్రికెట్ అన్నా చామండి గారు బ్యాకింగ్ లేకుండా ఏ మ్యాచ్ జరగదు అండ్ ఇప్పుడు మీరు స్టేడియం కానివ్వండి లేకపోతే పర్మిషన్స్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ థ్యాంక్ఫుల్ టు చామండి గారు అలాగే ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ తమిళ టీం వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇది మన స్టేట్ మనం ఆడుకుంటున్నాం బట్ వాళ్ళు కూడా వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నారంటే రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ సో ఈ మ్యాచ్ సక్సెస్ఫుల్గా జరిగి సీఎం రిలీఫ్ ఫండ్కి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అలాగే దానికి మీడియా సపోర్ట్ కూడా అవసరం అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు ద మ్యాచ్ అండ్ 21న ఎల్బీ స్టేడియంలో అండ్ ఈ మ్యాచ్ని పెద్ద సక్సెస్ చేద్దాం థ్యాంక్ యూ శ్రీకాంత్ ఏ పని చేసినా అంత నిజాయితీగా చేస్తాడు కాబట్టి ఇవాళ ఈ సభ చాలా నిండుగా ఉందని నేను సగర్వంగా నమ్ముతున్నాను డెఫినెట్గా ఎవరు ఎక్కడ ఎలాంటి వాళ్ళమైనప్పటికీ ఒక మంచి పని చేయడానికి అందరూ ముందుకు రావాలి ఆ పని చేసే వ్యక్తి ఎవరు అని కాకుండా ఏం పని చేస్తున్నారు ఎవరి గురించి చేస్తున్నారు ఏ ప్రభుత్వం గురించి చేస్తున్నారు అని మాత్రం ఆలోచిస్తే ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి దీన్ని కాంట్రవర్సీ చేయకుండా అందరూ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి ఇది పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ప్రార్థిస్తూ మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఈ మ్యాచ్ని సూపర్ హిట్ చేసి మనమంతా ఒకటే అని మనం ఏ ప్రభుత్వం గురించి అయినా సరే మనం ఉంటామని మరొకసారి చెప్పాల్సిన అవసరం ఈ టైంలో ఉందని చెప్తూ ముఖ్యంగా కేసీఆర్ గారు హైదరాబాద్ సిటీని సినీ హబ్గా మారుస్తానని ఎప్పుడైతే కంకణం కట్టుకున్నారో మనందరి బాధ్యత ఆయన ఏ అడుగు వేసినా ఆయనతో పాటు నడవలసిన బాధ్యత మనందరిదని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ముఖ్యంగా మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం అడిగినప్పుడల్లా కూడా చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి వారి ప్రభుత్వంలో మనకి ఆ ఆసరా కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా సినిమా ఇండస్ట్రీ తరఫున మనమంతా కలిసి వచ్చి దాన్ని సక్సెస్ చేయాలని మరొకసారి కోరుకుంటూ రామకృష్ణ అన్నయ్య మోహన్ గౌడ్ అన్నయ్య నన్ను మాకి మాత్రమే పరిమితం చేయకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక కార్యవర్గ సభ్యుడిని మాత్రమే ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్లో నేను ట్రెజరర్ని ఫిల్మ్ ఫెడరేషన్లో నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కాబట్టి మొత్తం ఇండస్ట్రీ తరఫున నన్ను గమనించాలని కోరుకుంటూ సెలవ్ సే లవ్ థ్యాంక్ యూ